ఎట్టకేలకు మూడు నెలల తర్వాత ఎవర్ గివెన్ నౌక నెదర్లాండ్ వైపు తన ప్రయాణాన్ని తిరిగి ప్రారంభించింది. 106 రోజుల తర్వాత నష్టపరిహారాన్ని చెల్లించడానికి ఒప్పుకోవడంతో సూయెస్ కాలువలో నిలిపివేయబడ్డ నౌకను ఇప్పుడు వదిలిపెట్టారు. దీని గురించి వివరంగా చూద్దాం. ఇప్పుడు ఈ ఛానల్ను మీరు కొత్తగా చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. గత మార్చి నెలలో ఎవర్ గివెన్ అనే అతి భారీ నౌక సూయెస్ కాలువలో మట్టిలో కూరుకుపోయి నిలిచిపోయిన సంగతి తెలిసిందే. దీని కారణంగా నౌక రవాణా స్తంభించడంతో ప్రపంచమంతా ఎంతో ఆందోళన చెందింది. ఎవర్ గివెన్ ఈ పేరును అంత తొందరగా మనం మర్చిపోలేము, ఎందుకంటే కరోనా అనే పదం ఎలాగైతే ప్రపంచమంతా రోజు మాట్లాడే పదం అయ్యిందో ఈ ఎవర్ గివెన్ అనే పేరు కూడా ప్రతి రోజు వార్తల్లో ఉండేది. ప్రపంచ స్థాయిలోనే అతిపెద్ద నౌకా రహదారి అయిన సూయెస్ కాలువలో ఎవర్ గివెన్ అనే నౌక అడ్డంగా మట్టిలో కూరుకుపోయిన విషయం తెలిసిన అనేక ప్రపంచ దేశాలు ఆందోళన చెందాయి, ఎందుకంటే అసలే కరోనా కారణంగా ఆర్థిక వ్యవస్థ భారీగా నష్టపోయింది. ఈ సమయంలో ఈ నౌక ఈ కాలువలో ఇరుక్కుపోవడంతో మరో ఆర్థిక సంక్షోభంలో మనం చిక్కబోతున్నామని అందరూ భయపడ్డారు. ఒక వారం పాటు ఎంతో శ్రమించిన తర్వాత ఎవర్ గివెన్ నౌకను తిరిగి నీటిలో తేలేలా చేశారు. మట్టిలో కూరుకుపోయిన నౌకను బయటకు తీసిన తర్వాత 6,836 కోట్ల రూపాయలు నష్టపరిహారంగా చెల్లించాలని సూయెస్ కాలువ నిర్వాహకులు నౌకను అక్కడి నుండి వెళ్లకుండా ఆపారు. నౌక యాజమాన్యం ఎన్నో చర్చలు జరిపినప్పటికీ సూయెస్ కాలువ నిర్వాహకులు వారి నిర్ణయానికి కట్టుబడ్డారు. 6,836 కోట్ల రూపాయలు నష్టపరిహారం ఇవ్వాల్సిందే అని చెప్పడంతో నౌకా నిర్వాహకులు ఇది చాలా పెద్ద మొత్తం, మేము దీన్ని చెల్లించలేమని చెప్పారు. ఇలా ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 106 రోజులుగా చర్చలు జరగగా ఇప్పుడు ఆ నష్టపరిహారాన్ని 4,108 కోట్లకు తగ్గించారు. ఈ నష్టపరిహారాన్ని ఇవ్వటానికి ఎవర్ గివెన్ నౌకా అధిపతి అయిన షోయి కిసిస్ కైసా ఇప్పుడు ఒప్పుకున్నారు. దీనికి సంబంధించిన ఒప్పందంలో ఆయన సంతకం చేయడంతో 3 నెలల తర్వాత ఎవర్ గివెన్ నౌక నెదర్లాండ్ వైపు తన ప్రయాణాన్ని తిరిగి ప్రారంభించింది. ఇలాంటి విశేషాల కొరకు ఈ ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి.